అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ సైయదనా వ నబీనా వఖాయిదనా ముహమ్మదు అలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. విశ్వాసం క్షీణిస్తుంది కూడా. అల్ ఈమాను యజీదు బిత్తాఅత్ వయన్కుసు బిల్ మాసీ. విశ్వాసం విధేయత కార్యాల ద్వారా వికసిస్తుంది, అవిధేయత పాప కార్యాల ద్వారా అది క్షీణిస్తుంది. ఇలాంటి యొక్క మస్జిద్ వాతావరణం ఉన్నట్లయితే మన విశ్వాసం వృద్ధి వికాసాలని ద్విగుణీకృతం అవ్వడానికి ఆస్కారం ఉంది. అదే బజారు మార్కెట్లలో కనుక మనం వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మన విశ్వాసం అనేది తగ్గుముఖం పడుతుంది, క్షీణిస్తుంది అని సెలవీయడం జరిగింది. కనుక విశ్వాసం క్షీణించే యొక్క అంతర్గత కారణాలు మనం తీసుకున్నట్లయితే మనిషి తన మీద చేసుకునే దౌర్జన్యం, పాప కార్యాలకు మనిషి పాల్పడినట్లయితే అతని విశ్వాసం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదేవిధంగా మనిషి ఏమరపాటుకి గురైనట్లయితే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, వలా తకుం మినల్ గాఫిలీన్, నువ్వు ఏమరపాటుకి గురైన వారి యొక్క జాబితాలోకి చేరకు. కనుక ఏమరపాటుకు గురైనట్లయితే మనిషి అనేది విశ్వాసం అతనిది క్షీణిస్తుంది. కనుక అంతర్గతంగా ఉన్న యొక్క ఈ యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎదుర్కోవడమే కాకుండా మనకు అంతర్గతంగా ఉన్న అతిపెద్ద శత్రువు ఏది అంటే అది మన ఆత్మ, చెడు ఆత్మ. ఈ చెడు ఆత్మ ఎప్పుడూ మనల్ని చెడుకై పురిగొల్పుతూ ఉంటుంది. కనుక ఆ మనసుని, ఆ చెడు ఆత్మను మనం జయించగలిగినట్లయితే మనం సమస్తాన్ని జయించిన వారం అవుతాం. ఇక బయట శత్రువుని మనం తీసుకున్నట్లయితే బయట అతిపెద్ద శత్రువు షైతాన్. అల్లాహ్తో వాగ్దానం చేసి వచ్చాడు, నేను వారి యొక్క మార్గంలో మాట వేసి కూర్చుంటాను, వారి ముందు నుంచి వస్తాను, వెనక నుంచి వస్తాను, కుడి నుంచి వస్తాను, ఎడమ నుంచి వస్తాను, దశాదిశాల నుండి వారిని ముట్టడించి నేను ఎలాగైనా సరే వారిని మట్టు పెట్టి నీ మార్గం నుంచి తప్పించి నరకంలో నెట్టేంత వరకు నేను అనేది ప్రశాంతంగా జీవించాను అని అతను మాట ఇచ్చి మరీ వచ్చాడు. కనుక షైతాన్ బారి నుండి మనం మనల్ని కాపాడుకోవాలి. బయట ఉండే అతిపెద్ద మరో శత్రువు ఏంటంటే ప్రాపంచిక యొక్క ఈ తడుకు బెళుకులు. మనం అవిశ్వాసుల్ని చూసి, వారి యొక్క భోగభాగ్యాలతో కూడిన యొక్క జీవితాన్ని చూసి, అరే మనకు కూడా ఈ విధమైన యొక్క భోగభాగ్యాలతో కూడిన జీవితం లేదా అని మనం మోసపోకూడదు. ఎందుకంటే మతాఉన్ ఖలీల్, ఇది వారికి ప్రసాదించబడిన యొక్క స్వల్పమైన యొక్క సౌకర్యం, పరలోకంలో వారికి ఎటువంటి సౌభాగ్యం ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. మూడో అతిపెద్ద శత్రువు ఎవరు అంటే మన స్నేహితుడు. కనుక పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే అస్సాహిబు సాహిబున్ ఇమ్మా ఇలా నారి ఔ ఇమ్మా ఇలా జన్నా. సావాసి అనేవాడు మనిషిని నరకం వైపునకైనా తీసుకెళ్తాడు లేదంటే స్వర్గంలో ప్రవేశింపజేసైనా చేస్తాడు. కనుక మనం ఈ అంతర్గత బహిర్గత యొక్క ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువులను మనం కాపాడుకున్నట్టయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం అల్లాహ్ సుబ్హానహు వ తాలా సకల యొక్క కీడుల నుండి మన విశ్వాసాన్ని కాపాడి బుద్ధి వికాసాన్ని ప్రసాదించాలని కొంత సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.